బీజేపీ మరియు టిఆర్ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారికి భోస్లే నారాయణరావు పటేల్ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల గోడపూర్ గ్రామం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోరే గణేష్ రావు పటేల్ ఆధ్వర్యంలో బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీల నుండి 150 మంది కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలోనికి చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బ్లాక్ కమిటీ అధ్యక్షుడు శంకర్ చంద్రే, ఓం ప్రకాష్ లడ్డా, భోజరామ్ పటేల్, కుప్టి మాజీ సర్పంచ్ గాడిక రమేష్లు మరియు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ మాట్లాడారు. గోడాపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా పనిచేస్తారని హామీ ఇచ్చారు. ఫోన్ చేయగలరా రాకైతే కాంగ్రెస్ పార్టీ బంధు సగ్యాలా మీ ఆభార మానూన్ కాంగ్రెస్ పక్ష మరి మనస్ఫూర్త तुम्हाला वेलकम आणि आवाहन करून गोडापूर एका काळामध्ये जवळजवळ 80% नारायणपाटण्याचं गाव म्हणून असं ओळखलं जात होतं आणि बहिणा याच प्रकारे मतदान देखील करून दाखवत होते. जे माझ्यावर जे विश्वास ठेवले विश्वास दाखविले त्या विश्वासाप्रमाणेच मी त्या गावाला विकास केला. त्यांचे जे मूलभूत गरजा आहेत रोड असो, ब्रिज असो, पिण्याचं पाणी असो, असो घरशिलाचे असो, शाळाची असो, सी सी रोडची व्यवस्था असो, जे काही कार्यक्रम तुम्ही जसं भरघोस मतानं मतदान दिल्या कर्ज परतफेड म्हणून मी आपलं गाव समजून भरपूर मला जेवढं पक्षाची शक्ती तुमची शक्ती लावून विकास आपण केला. त्याच्यानंतर तुम्ही पाहिल्या 10 वर्षामध्ये गाव फुटलं, तिकडे इकडं विस्कळीत झालं, ग्रुप